టాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ప్రముఖ తారలకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సామాన్లు పంపారన్న విషయం బయటికి తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ నుంచి దక్షిణాది హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, పలువురు మేనేజర్లు సినిమా పరిశ్రమతో పాటు సంబంధాలు ఉన్నవారికి ఎన్సీబీ నోటీసులు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో వీరందరికీ వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని ఎలా సేకరించారు తదితర విషయాలపై అధికారులు అనధికారంగా అయినా మీడియాకు ఊపందించారు. వీరందరి వాట్సాప్ చాటింగే వీరిని పట్టించిందన్న సమాచారం. సుశాంత్కు టాలెంట్ మేనేజర్గా ఉండి ఆపై దీపికా పదుకొనే తరపున కూడా పనిచేసి జయ సహా మొత్తం కేసులో కీలకంగా మారారు. అధికారంగా విచారణలో ఆమె పలువురు పేర్లను వెల్లడించగా వారి చాటింగ్లో ఈ డ్రగ్స్ ప్రస్తావన ఉన్నట్టు అధికారులను గుర్తించిన తర్వాతనే నోటీసు పంపించారు. ఇక ఈ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు మీడియాకు చిక్కాయి. తన బిజినెస్ మేనేజర్ కరిష్మా ప్రకాష్తో మాట్లాడుతూ దీపికా డ్రగ్స్ గురించి ప్రస్తావించింది. ఈ చాటింగ్ 2017 అక్టోబర్ 28 రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్టు అధికారులు విచారణ తెలిపారు. దీపికా: ఓకే, నీ దగ్గర మాల్ ఉందా? కరిష్మా: ఇంటి దగ్గర ఉంది, నేను ఇప్పుడు బాంద్రాలో ఉన్నా, నీకు కావాలంటే అమిత్ను అడుగుతాను. దీపికా: సరే, అడుగు అంటూ చాట్ చేస్తున్న సమాచారం నార్కోటిక్స్ అధికారులకు లభించింది. ఆపై దీపికా ప్లీజ్ అంటూ మెసేజ్ చేసిందని కరిష్మా స్పందిస్తూ అమిత్ తెచ్చిస్తాడని చెప్పగా తప్పకుండా తెస్తాడా అని దీపికా అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పటివరకు అతను రాలేదని, దీపికా వస్తాడన్న కరిష్మా ఏ సమయానికి వాటిని తీసుకునేందుకు వస్తావని కూడా దీపికాను ప్రశ్నించింది. తాను 11:30 to 12 మధ్యలో వస్తానని, అతను ఎప్పటికీ వస్తారని దీపిక ప్రశ్నించగా 11:30 మాల్ అందుతుందని, 12 మరొకరికి ఇవ్వాల్సి ఉందని కరిష్మా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో చాట్ శ్రద్ధా కపూర్, జయా సాహ మధ్య సాగ్గా, దాన్ని కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంపాదించారు. ఇదే సమయంలో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ల ప్రమేయం పైన ఆధారాలు లభించాయని, అందుకే నోటీసులు ఇచ్చామని, వీరందరికీ రియాతో సంబంధాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.